గుడ్ మార్నింగ్ టీచర్స్. ఆల్రెడీ టీచర్ ట్రాన్స్ఫర్ జీవో 187 ఆల్రెడీ విడుదలైంది. అందులో మరికొన్ని హైలైట్స్, ప్రధాన ఉపాధ్యాయులకు 5 ఇయర్స్ లాంగ్ స్టాండింగ్, అలాగే ఎస్సీఏ ఎస్జీటీలకు 8 సంవత్సరాలు లాంగ్ స్టాండింగ్. ఒకవేళ ఏదైనా ఉపాధ్యాయుడు రేషనలైజేషన్ గురయ్యి మెర్జింగ్ అయితే దానికి 5 పాయింట్లు, అన్మ్యారీడ్ టీచర్స్కి 5 పాయింట్లు, అలాగే కేటగిరీ వారిగా 1వ కేటగిరీ వారికి సంవత్సరానికి 1 పాయింట్, 2వ కేటగిరీ వారికి 2 పాయింట్లు, 3వ కేటగిరీ వారికి 3 పాయింట్లు, 4వ కేటగిరీ వారికి 5 పాయింట్లు, పిహెచ్సి వారికి కూడా ప్రిఫరెన్స్ పాయింట్లు ఇవ్వడం జరిగింది. అందులో స్పౌజ్కు 5. మొత్తం ఈ ప్రాసెస్ అంతా వెబ్ కౌన్సిలింగ్ ద్వారానే జరుగుతుందంట, అంతా ఆన్లైన్లోనే. అండ్ మరియు దీనికి రోల్ 31/8/2022 నాటి రోల్ని ప్రామాణికంగా తీసుకుంటారు, అలాగే రేషనలైజేషన్ కూడా. మొన్న ఆల్రెడీ టీచర్స్ ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ పొందారు, టీచర్స్ అందరూ కూడా ప్రమోషన్ పొందారు కదా, వాళ్ళకి తప్పనిసరిగా ఈ బదిలీలో దరఖాస్తు చేసుకోవాలి, అప్పుడే కొత్త ప్లేస్ అనేది అలాట్మెంట్ చేస్తారు. అది చాలా ఇంపార్టెంట్ అప్డేట్. అలాగే 2 సంవత్సరాల లోపు, అనగా 31/8/2024 లోపు ఎవరైనా రిటైర్ అయితే వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ నుండి మినహాయింపు జరుగుతుంది. ఇదన్నమాట అప్డేట్ మొత్తం. ఆల్ ద బెస్ట్ అందరికీ.